హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా మంది ఇంజనీరింగ్ 4 ఇయర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేయమని చెప్తున్నారు. సో సహజంగా ఇప్పుడు ఎంసెట్ నడుస్తుంది, చాలా మందికి ఇంజనీరింగ్లో ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. సో నేను వాళ్ళ కోసం ఒక వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. సో గైస్, ఇప్పుడు మీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి మీరు కొత్తగా ఫ్రెష్గా ఉన్న మైండ్ సెట్తో మీరు ఒక కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే, కొత్త క్లాసు, అప్పుడే మీరు జైల్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిలా ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నారాయణ చైతన్య లాంటి కాలేజీలో చదివిన వాళ్ళకి జైలు వాతావరణంలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చేసే ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుందంటే, అంతా కొత్త వాళ్ళు కనపడతారు, సీనియర్స్ కనపడతారు, సేమ్ బ్రాంచ్ వాళ్ళు కనపడతారు, అన్ని బ్రాంచ్ వాళ్ళు కనపడతారు. సో ఒక కుప్పలాగా ఉంటుంది, అంటే అన్ని బ్రాంచ్లు కలిపి ఒక పెద్ద గంపలో వేసినట్టు ఉంటుంది అన్నట్టు మీరు. సో కాలేజ్ రిస్ట్రిక్షన్స్, వాతావరణం, కాలేజు, బస్సులు, ఆ ఫ్రెండ్స్, అసలు క్యాంటీన్, ఆ లైఫ్ స్టైల్, మీ ఫ్రీడమ్ లైఫ్ అంతా బిందాస్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తెలియకుండా ఒక 6 నెలలు ఇలా గడిపేస్తారు. గడిపేసిన తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్ కూడా మీకు తెలియకుండానే మంచిగా ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ 90% అందరూ బాగా చదువుతారు. సో ఇంటర్నల్ మార్క్స్ బాగానే వస్తాయి. ఫైనల్ సెమ్లో, ఇప్పుడు 2 సెమ్లు అయ్యాయి, సెమ్లో కూడా బాగానే వస్తారు. సో ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఐడియల్ ఫిగర్ అన్నట్టు. అంటే సహజంగా ఇక్కడ ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయిలు అమ్మాయిలైనా అబ్బాయిలు అబ్బాయిలైనా, ఫ్రెండ్స్ వాళ్ళ మీద, వేరే వేరే క్లాస్ వాళ్ళు వేరే క్లాస్ వాళ్ళ మీద అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక అట్రాక్షన్, తెలియని అట్రాక్షన్, ఒక మ్యాగ్నెట్ అన్నట్టు. సో మీరు ఎటైనా వెళ్ళిపోవచ్చు, అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బ్రాంచ్ అయినా వెళ్ళొచ్చు, ఏదైనా వస్తుంది. అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఒక్కోసారి వాళ్ళు వేరే బ్రాంచ్ వాళ్ళతో కూడా కంబైన్గా సబ్జెక్ట్ చెప్పిస్తారు అన్నట్టు, లైక్ డ్రాయింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో వాళ్ళ డిపార్ట్మెంటే సెపరేట్గా ఉంటుంది కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో డే స్కాలర్ ఎలా చదివారో అలాగే చదివి ఫస్ట్ ఇయర్ అనేది ఫినిష్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ అలా ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి సహజంగా ఒకరి మీద ఒకరికి, అమ్మాయిల అబ్బాయిల మీద ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఆ ఇంప్రెషన్ అది హౌ లాంగ్ ఇట్ ఎగ్జిస్ట్ అనేది చాలా ప్రాబ్లం. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ జాయిన్ అవ్వడానికి మీకు 1.5 మంత్ ఆర్ 1 మంత్ పడుతుంది. సో ఆ టైంలో మీరు పిచ్చెక్కిపోద్ది అన్నట్టు, ఎందుకంటే ఒకనొక మంచి వెదర్కి అలవాటు అయిపోయి ఉంటారు మీరు ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ లైఫ్కి. అప్పుడు అమ్మ, అయ్య, అక్క, తమ్ముడు, చెల్లి ఎవ్వరు కనపడరు అన్నట్టు. సో ఆ వెదర్కి మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇంకా ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి వస్తారో మీకు అప్పుడు మీ లైఫ్ టార్చర్ అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే అప్పుడే మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా టచ్ అవుతాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఎప్పుడైతే ఇంటర్లో ఆర్ డిప్లొమాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చెప్పినట్లు ఉన్న లెక్చరర్స్ కాస్త డిఫరెంట్ లెక్చరర్స్ అయిపోతారు, అప్పుడు ఇంజనీరింగ్ టీచ్ చేసే లెక్చరర్స్ వస్తారు, వాళ్ళ పద్ధతే వేరు ఉంటుంది. సో అప్పుడు మీరు కొన్ని టార్చర్లు డీల్ చేస్తారు. కాబట్టి సెకండ్ ఇయర్లో ఎలా ఉంటుందంటే, మీకు అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ప్లస్ మీకు టెక్నికల్ ఫెస్ట్, లేకపోతే ఇక్కడ కొన్ని కాంపిటీషన్స్, కాలేజ్ ఫెస్ట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్లస్ మీ జూనియర్స్ వస్తారు. మీ జూనియర్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా ఫ్రెష్నెస్ మామూలుగా ఉండదు. ఇంకా జూనియర్స్ని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళని డ్రైవింగ్ చేయడానికి మీరు చేసే పద్ధతి భయంకరంగా ఉంటుంది. చాలామంది విపరీతంగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు ఈ టైంలో. చదివేవాళ్ళు చదువుతూనే ఉంటారు, అలా మిడిల్గా చదివేవాళ్ళు, అసలు చదివిన వాళ్ళు మాత్రం ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా సెకండ్ ఇయర్ గడుస్తుంది. సెకండ్ ఇయర్లో మ్యాక్సిమం కొంతమంది లవ్ అనే వాటి మీద అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ క్లాస్మేట్స్ని కానీ పక్క వాళ్ళ క్లాస్మేట్స్ కానీ ఇంప్రెస్ చేసి వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం, సో అట్లా లవ్ అఫేర్ లాంటివి పెట్టుకోవడం చేస్తారు. సో ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వరకు బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ సెమ్ వచ్చేసరికి ఇప్పుడు ముఖ్యంగా మీకు ఫస్ట్ ఇయర్లో రిజల్ట్, సెకండ్ 2-1లో రిజల్ట్ వస్తాయి. అప్పుడు తెలిసిపోతుంది అన్నట్టు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరు మంచి చదువుతారు, ఎవరు మంచిగా చదవరు అని. సో ఎవరితో ఎక్కువ గడపాలి, ఎవరితో ఎక్కువ గడపకూడదని. సో ఇవాళ రేపు అందరూ ఒక మంచిగా చదివే వాళ్ళని ఫ్రెండ్గానే ఉంచుకుంటారు, చెడ్డగా చదివి బయట టైంపాస్ చేసే వాళ్ళని లవర్గా ఉంచుకుంటున్నారు. అదొక కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో డిపెండ్స్ ఆన్ దేర్ పార్ట్నర్స్, అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్టూడెంట్ సిచ్యువేషన్ అండ్ మైండ్ మెంటాలిటీ. సో ఫ్రెండ్ ఒకరు, పార్ట్నర్ ఒకరు అలా పెట్టుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ని బాగానే యూటిలైజ్ చేసుకుంటారు, పార్ట్నర్స్ మాత్రం బయటతో వాళ్ళతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చేసరికి గ్రూప్స్ ఫామ్ అవుతాయి. అంటే గ్రూప్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, చదివే వాళ్ళంతా ఒక బ్యాచ్, చదవని వాళ్ళంతా ఒక బ్యాచ్, పార్ట్నర్స్ ఉన్న వాళ్ళంతా ఒక బ్యాచ్, పార్ట్నర్స్ లేని వాళ్ళంతా ఒక బ్యాచ్. సో ఏమి లేకుండా బేవర్స్గా ఉన్న బ్యాచ్ అంతా ఒకటి ఉంటుంది. సో వీళ్ళంతా గ్రూప్స్కి ఫామ్ అయ్యి ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉంటుంది, కానీ అది క్లాస్లో ఉన్నంత వరకు. తర్వాత క్లాస్ అయిపోగానే ఎవరు దారి వాళ్ళు, ఎవరు పార్టీలు వాడు, ఎవరు లవర్స్ వాళ్ళు, ఎవరు ఫ్యామిలీ వాడిది, ఎవరు దూరం వెళ్ళి ఎవరు దూరం వెళ్తారో, దగ్గర హాస్టల్లో ఉండేవాడు హాస్టల్లో ఉంటారు, రూమ్లో ఉండేవాడు రూమ్లో ఉంటారు.
సో వీకెండ్ వచ్చేసరికి ఎంజాయ్ చేయడం, సినిమాలు తిరగడం, షికార్ చేయడం, పార్టీలు చేసుకోవడం, తాగితం అవ్వడం, ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఉంటుంది. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఇప్పటి నుంచి అసలైన బాధ భయం అనేది కలుగుతుంది. ఈ స్టేజ్లో ఎవరికైతే బాధ భయం కలగలేదో వాడు లైఫ్లో బెస్ట్ గాడే. థర్డ్ ఇయర్ 3-1, 3-2లో మీరు సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివింది ఒక ఎత్తు అయితే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివింది ఒక ఎత్తు ఉంటుంది. సో ఈ టైంలో మీకు మోర్ టెక్నికల్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ టెక్నికల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి మీరు ఖచ్చితంగా. అప్పుడు ఇంటర్నల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సెమ్ మీద ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్యారలల్గా మీరు ఎవరైనా పక్కన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకుంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీ పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీ అమ్మాయి గురించి ఆలోచించాలా, మీ తమ్ముడు అక్క చెల్లి గురించి ఆలోచించాలా, మీకు ఏమైనా లవరో పార్ట్నరో ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలా. ఇలా ఆ ప్రెషర్ పెరిగిపోతుంది. పెరిగిపోయి ఈ విపరీతంగా తినేస్తారు, తాగేస్తారు, ఇంత లావు అవుతారు. 100% థర్డ్ ఇయర్లో ఖచ్చితంగా లావు అవుతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఓకే, సో ఆ స్టేజ్ రీచ్ అవుతారు. అప్పుడు లైఫ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీ సీనియర్స్ అందరూ నాకు ఇందులో జాబ్ వచ్చిందిరా, అందులో జాబ్ వచ్చింది, నేను ఎన్ని క్యాంపస్ రిక్రూట్ చేసుకున్నాను, నేను ఎన్ని క్యాంపస్ నాకు అయింది, అరే నేను యుఎస్ వెళ్తున్నా లేకపోతే నాకు మ్యారేజ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ థింగ్స్ అన్నీ మీకు చెప్తారు. తెలియకుండా 3-1 అయిపోద్ది. 3-2లో ఇంకా మీకు గేట్ ఎగ్జామ్ వెళ్ళాలా, ఎంఎస్ వెళ్ళాలా, లేకపోతే ఏమన్నా క్యాంపస్ వస్తే వాటిలో ట్రై చేయాలా అని దడ హడావుడి పుట్టుకుంటుంది. సో ఈ టైంలో కూడా కొంతమంది ఎంజాయ్ బ్యాచే ఉంటారు. వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. 4 ఇయర్స్ వరకు ఎంజాయ్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారో తెలియదు. లైఫ్ అంతా వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్న తర్వాత. సో గైస్, ఇది 3-2లో ఈ టెక్నికల్ ఫెస్ట్ టూ వేరే కాలేజీకి వెళ్ళి మీరు చేసిన వర్క్ నిరూపించుకోవడం, లేకపోతే కాంపిటీషన్స్కి వెళ్ళడం, లేదంటే క్యాంపస్కి ప్రిపేర్ అవ్వడం, లేదంటే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం, లేదంటే జిఆర్ఈ టోఫెల్ లాంటివి ప్రిపేర్ అవ్వడం, వాటి గురించి తెలుసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. సో ఇలా 3-1, 3-2 ఇలా మీకు గడిచిపోద్ది. ఇంకా ఫైనల్ ఇయర్కి రాగానే మీకు 4-1కి వచ్చేసరికి అమ్మాయిల్లో ముఖ్యంగా పడుకునే భయం ఏంటంటే పెళ్లి చేయడం. ఓకే, సహజంగా 90% పెళ్లి చేయడానికి ట్రై చేస్తారు పేరెంట్స్. ఇవాళ రేపు కొంచెం తగ్గినట్టుంది. అబ్బాయిలకి మాత్రం జాబ్ ఎత్తుకోవడం అనేది చాలా పెద్ద టిపికల్ థింగ్. సో నేను చెప్పిన యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ కాలేజీలో మాత్రం క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బిలో యావరేజ్ కాలేజీలో అయితే క్యాంపస్ అనే ఆలోచనే లేదు, ఆఫ్ క్యాంపస్కే వెళ్ళాలి. సో మ్యాక్సిమం ఆఫ్ క్యాంపస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆఫ్ క్యాంపస్కి వెళ్తే సపోజ్ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక జాబ్కి 10 మంది, లేట్ 50 మంది, లేట్ 100 మంది వచ్చినా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆఫ్ క్యాంపస్లో ఒకే పోస్ట్కి 10,000 మంది, 20,000 మంది వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే అంత ఆఫ్ క్యాంపస్ ఉంటాయి. క్యాంపస్లో మీకు 2-3 రౌండ్లో లేదంటే 5 రౌండ్లో మ్యాక్సిమం మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకుని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ ఆఫ్ క్యాంపస్లో మీరు 5 రౌండ్లు అవ్వచ్చు, 7 రౌండ్లు అవ్వచ్చు, 8 రౌండ్లు అవ్వచ్చు. ఇట్ మే టేక్ 1 మంత్, 3 మంత్స్ ఆర్ 6 మంత్స్. బట్ క్యాంపస్లో అయితే మీకు క్యాంపస్ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ వితిన్ ఒక 6 మంత్స్ లోపే జాబ్ ఇచ్చేస్తారు. సో నా సజెషన్ ప్రకారం క్యాంపస్ ఇంటర్వ్యూస్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ తెచ్చుకోండి. క్యాంపస్లో తెచ్చుకున్నంత ఈజీ కాదు బయట తెచ్చుకోవడం. సో మంచి కాలేజ్ చదివే వాళ్ళందరికీ నా ముఖ్య గమనిక ఇది. సో నార్మల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. వాడు ఎంఎస్ వెళ్ళాలా, లేకపోతే బయట ఆఫ్ క్యాంపస్ తయారవ్వాలా, లేదంటే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలా, లేదంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలా. సో ఇలాంటి ఆలోచనలే 4-1లో పెట్టుకోవాలి మీరు. 4-1లో ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. 4-2కి వచ్చేసరికి ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. 4-2లో మీకు ఎక్కువ టైం ఇస్తుంది, ఫ్రీనెస్ ఎక్కువ ఉంటుంది. ఈ టైం కానీ వృధా చేసుకొని మీరు ఫ్రెండ్స్, పార్టీలు, సినిమాలు, షికార్లు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని తిరిగితే అక్కడ మీ జీవితం సంకనాగి పోయినట్టే. ఓకే, సో 4-2లో ఈవెన్ నేను చెప్తున్నా గైస్, మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సపోజ్ అబ్బాయిలకి ముఖ్యంగా చెప్తున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ని మీరు కాపాడుకోవాలంటే మీరు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని దేగరు, వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 90% వెళ్ళిపోతారు. ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి పెళ్లి చేయరు. బట్ అమ్మాయిలకి మాత్రం ఇంజనీరింగ్ అయిపోయినా పెళ్లి చేయడానికి ట్రై చేస్తారు. జాబ్ వస్తే మా అంటే 1 ఆర్ 2 ఇయర్స్ ఆగుతారు. ఆ టైంలో నువ్వు సెటిల్ కాకపోతే మీ పార్ట్నర్ని దక్కించుకోవడం కష్టం. కాబట్టి మీ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ పెట్టుకున్నారో మీ పర్సనల్ లైఫ్ మీద కూడా అంత గ్రిప్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ని యూటిలైజ్ చేసుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి. నా సజెషన్ ప్రకారం ఎవడైతే ఎంఎస్ వెళ్తాడో, ఎంటెక్ చేయాలనుకుంటాడో, వాడికి లవ్లు గివ్లే పెట్టుకోకుండా సబ్జెక్ట్ తీసుకొని ఆ విధంగా చేయండి. ఏదైనా జాబ్ తెచ్చుకున్న తర్వాత లవ్ గివ్ గురించి అంటే పేరెంట్స్ ఒప్పుకుంటారు. కాబట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకొని మీ సబ్జెక్ట్ని అంతా దొబ్బించుకోకండి. ఓకే, మీ లైఫ్లో సెటిల్ కావాలంటే ఫస్ట్ అమ్మాయిల్ని పక్కన పెట్టండి, అమ్మాయిలకైతే అబ్బాయిలను పక్కన పెట్టండి.
తర్వాత చూసుకోండి, లైఫ్ సెటిల్ అయిన తర్వాత మిగతా అన్ని ఆలోచించండి. సో మీరు జాబ్ చేసేటప్పుడు ఏం చేసినా నడుస్తాయి, మీరు జాబ్ చేయనప్పుడు ఏం చేసినా కానీ నడవవు. కాబట్టి ఫస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్మెంట్, సెకండ్ ఇయర్ కొంచెం ఎంజాయ్మెంట్, థర్డ్ ఇయర్కి వచ్చేసి ఇట్లా తకిరి బికిరి లైఫ్ అంతా అయిపోతుంది. థర్డ్ ఇయర్లో క్లారిటీ రావాలి, ఫోర్త్ ఇయర్లో సెటిల్ అయిపోవాలి. ఇదే మీ ప్రాసెస్. ఇదంతా మీకు తెలియకుండా 4 ఇయర్స్ ఇలా గడిచిపోద్ది. సో మీరు వెళ్తూనే ఉంటారు, కాలేజీకి వస్తూనే ఉంటారు, పార్టీ జరుగుతూనే ఉంటాయి, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, అన్నీ అవుతూనే ఉంటాయి, టైం కూడా అయిపోద్ది. తెలియకుండా 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ తర్వాత ఎవరికైనా జాబ్ వస్తే వాడు కొంచెం కూల్గా ఉంటాడు, జాబ్ రానివాడు పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోద్ది. వాడు ఏం చేస్తుండో వాడికి అర్థం కాదు. 4 ఇయర్స్ అయిపోయి ఇంకో 4 ఇయర్స్ అయినా కానీ కొంతమంది జాబ్లో సెటిల్ కానీ నేను చాలామంది చూశాను. 4 ఇయర్స్ అయిపోయి అప్పటి వరకు చదవకుండా ఆ తర్వాత చదివి మంచిగా లైఫ్ సెట్ చేసుకున్న వాళ్ళని చూశాను నేను. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేసుకొని ఇక్కడ చదవకుండా కష్టపడకుండా అక్కడికి వెళ్ళి బాత్రూమ్లు కడిగి హోటల్లో పనిచేసి లైఫ్ సెట్ చేసుకుని మంచిగా సంపాదించే వాళ్ళని చూశాను. 4 ఇయర్స్ ఇక్కడ ఎంజాయ్ చేసి చక్కగా చదవకుండా అడిగి పోయి ఫారిన్ పోయి ఆడ చదవకుండా మళ్ళీ బేవర్స్గా తిరిగి వచ్చి ఇక్కడ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని లేదంటే ఫెయిల్ లైఫ్ సక్సెస్ఫుల్ కాకుండా తిరిగే వాళ్ళు బేవర్స్గాలను చూశాను. సో 4 ఇయర్స్లో లవ్ సెట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని మంచి జాబులు చేసుకునే వాళ్ళని చూశాను. 4 ఇయర్స్ లవ్ తొక్క తోలని తిరిగి ఫైనల్గా లైఫ్ బేవర్స్ అయిపోయి విడిపోయే వాళ్ళని చూశాను. సో చాలామందిని చూశాను, చూస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉంటాను కూడా. సో గైస్, మీ లైఫ్ అనేది మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ 2 ఇయర్స్ ఎంజాయ్ చేసినా పర్లేదు, బట్ 3rd ఇయర్ 4th ఇయర్ మనం ఎంజాయ్ చేయకండి. ఫైనల్ ఇయర్ బయటకు వచ్చేసరికి మీ చేతిలో ఏదో ఒక జాబ్ ఉండడం మాత్రం నేర్చుకోండి. ఆ కాన్ఫిడెన్స్, దట్ జాబ్ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ మీ లైఫ్లో చాలా సక్సెస్ని చూపిస్తుంది మీకు. సో లైఫ్ మీద ఒక అవగాహన కల్పిస్తుంది. ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు మీరు ఎట్లాంటి బ్యాక్లాగ్స్ పెట్టుకోవద్దు. ఫైనల్ ఇయర్ అయిపోయిన అమ్మటే 0 బ్యాక్లాగ్స్తో బయటకు వచ్చింది. ఒకసారి బ్యాక్లాగ్స్ వచ్చాయంటే ఇంట్రెస్ట్ దొబ్బిద్ది, మీరు చదవకపోవచ్చు, మీ లైఫ్ అంతా 4 ఇయర్స్ మనీ టైం మీ వయసు అంతా వేస్ట్ అవుద్ది. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంది. సో మీ లైఫ్ మీ చేతిలో ఉంది, జాగ్రత్తగా అడిగేయండి, జాగ్రత్తగా నడుచుకోండి. 4 ఇయర్స్ చాలా వాల్యుబుల్. ఓకే ఓకే గైస్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు కింద రికమెండెడ్ వీడియో చేస్తున్నారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే రికమెండ్ చేయండి, వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తారు, చాలామందికి రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.